श्रीगुरुभ्य नमः मातृभ्यो नमः पितृव्यो नमः श्रीविजयदुर्गा परादेवताभ्यो नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधराम् త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియా దైవికమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు అనేక విశేషమైనటువంటి పురాణాలు వీటన్నింటి మధ్యలో తెలుగు సంవత్సరం నుంచి ఐదవ మాసంగా చెప్పబడేటటువంటి శ్రావణ మాసం ఈ యొక్క అద్భుతమైన మాసం యొక్క విశిష్టతను వీక్షిస్తున్నటువంటి యాక్టివీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి సహజంగానే శ్రావణ మాసం ఈ పేరు చెప్పంగానే మనకు ముందు గుర్తొచ్చేటటువంటివన్నీ కూడా వ్రతాలు చక్కగా రంగురంగుల ముగ్గులు అలాగే వీటన్నింటితో పాటుగా ఎంతో పండగ వాతావరణంతో మాతృమూర్తులంతా ఎంతో విశేషంగా వాళ్ళంతా చేసుకునేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి మాసంగా మనమంతా కూడా శ్రావణ మాసాన్ని చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ శ్రావణ మాసంలో అత్యంత అద్భుతమైనటువంటి మరొక విషయం మీ దృష్టికి తెస్తున్నాను శివకేశవులకి ఎక్కడా కూడా భేదం లేనటువంటి మాసంగా చెప్పబడేటటువంటి మాసమే శ్రావణ మాసం సాక్షాత్తు మహావిష్ణువు యొక్క విశేషంగా ఆయనకు ఇష్టమైనటువంటి నక్షత్రమైనటువంటి ఈ శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు ఆ నక్షత్రం రావటం కారణం చేత ఈ మాసం శ్రావణ మాసం అవటం మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి మాసం కావటం ఒక ఎత్తే అయితే ఈ మాసంలో పరమేశ్వరుడికి కూడా చాలా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే శ్రావణ మాసంలో సముద్రం నుంచి వచ్చినటువంటి ఆ అమృత పానం కోసంగా చిలికినప్పుడు వచ్చినటువంటి హాలాహలం ఏదైతే ఉన్నదో ఈ హాలాహలాన్నంతా కూడా స్వీకరించినటువంటి సందర్భం ఈ శ్రావణ మాసంలోనే జరుగుతుంది అలా ఈశ్వరుడు హాలాహలాన్నంతా కూడా స్వీకరించి దేవతలకు వచ్చినటువంటి ఉపద్రవాన్ని కాపాడటమే కాకుండా లోకం మొత్తాన్ని కూడా కాపాడినటువంటి కారణం చేత ఏ మాసంలో సదాశివుడు ఈ విధంగా అందరినీ కూడా రక్షింపబడ్డారు ఆ మాసంలో సాక్షాత్ ఈశ్వరుణ్ణి చక్కగా పూజ చేసేటటువంటి మాసంగా కూడా పరిగణనలో ఉంది కాబట్టే శ్రావణ మాసం సోమవారాలు ఈశ్వర ఆరాధన చాలా గొప్పదిగా చెప్తారండి ఈసారి మనం గమనిస్తే ఈ క్రోధీనామ సంవత్సరంలో ప్రారంభమే ఈ విశేషంగా శ్రావణ మాసం సోమవారంతో ప్రారంభమైంది మరి అంత అద్భుతమైనటువంటి ఈశ్వరుడి యొక్క హాలాహలం ఏదైతే స్వీకరించారో స్వీకరించినటువంటి హాలాహాలం గొంతు భాగం నుంచి కిందకు దిగనివ్వకుండా అలా దాన్ని గట్టిగా అట్టిపెట్టి ఆయన ప్రాణాన్ని సంపూర్ణమైనటువంటి తన మాంగళ్య రక్షణతో కాపాడినటువంటి సాక్షాత్ గౌరీ అమ్మవారిని కూడా అంత గొప్ప శక్తివంతమైనటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి తన భర్తనే అంత అద్భుతంగా కాపాడుకున్నటువంటి శక్తివంతమైన తల్లి కాబట్టి ఆ తల్లి యొక్క విశేషమైనటువంటి వ్రతాన్ని గనక ఆచరిస్తే అందరికీ కూడా తమ భర్త ఆయుష్ పెరగడమే కాదు వ్యాపారం పెరగడమే కాదు తమ యొక్క మాంగళ్యం దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధితో పాటు ఎంతో స్థాయిలో ఉంటారన్న ఉద్దేశంతో ఈ ఐదు మంగళవారాల్లో ప్రత్యేకించి నూతనంగా వివాహమైనటువంటి ఆ యొక్క జంట కూడా ఐదు సంవత్సరాల పాటు ప్రతి మంగళవారం ఈ శ్రావణ మాసంలో నిర్వహించుకునేటటువంటి వ్రతమే మంగళగౌరి వ్రతంగా చెప్పడం జరుగుతుంది ఇది ఇంకా ఒక గొప్ప విశేషమైతే విష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి బుధవారము అలాగే శనివారం శ్రీనివాసులు నిరూపంగా ఉన్నటువంటి విష్ణువుకి ప్రీతికరమైన రోజు కాబట్టి నాడు ఎంతో విశేషంగా పూజలు నిర్వహించడం కూడా ఈ శ్రావణ మాసంలో జరుగుతుంది ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్తు చారుమతి దేవికి ఈ యొక్క మాసంలో రెండవ శుక్రవారం నాడు అంటే రెండు లేక మూడు పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు చారుమతి అనేటటువంటి భక్తురాలికి తాను నిర్వహించినటువంటి వ్రతం ఏదైతే ఉన్నదో ఆ వ్రతం ద్వారా ఆవిడికి కావలసినంత సౌభాగ్యాన్ని కల్పించడం కల్పించడమే కాకుండా ఆవిడకి చక్కగా ధన కనక వస్తు వాహనాది సమృద్ధిని కూడా ఏర్పరిచినటువంటి మహాలక్ష్మి అమ్మవారు తన భర్తకు ప్రీతికరమైనటువంటి విశేషమైనటువంటి మాసంగా చెప్పబడుతున్నటువంటి ఈ యొక్క శ్రావణ మాసం తనకు ప్రీతికరమైన మాసంగా తన యొక్క విశేషమైనటువంటి పూజలు ఈ నాలుగు యొక్క లేదా ఐదు శుక్రవారాలు ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి వాటిలో ఎవరైతే చక్కగా పూజ చేస్తారో ఆ ఇంట్లో నేను స్థిరపడతాను అని చెప్పడం జరిగింది అమ్మవారు సహజంగానే మనందరికీ కూడా పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అండి పెద్దవాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఇళ్ళలో ఏం చేసేవాళ్ళు అంటే పాత రోజుల్లో ఇళ్ళు కాస్త గట్టిగా కట్టుకున్నప్పుడు కట్టుకున్నటువంటి ఇంటికి ద్వారాలు ఏవైతే ఉన్నాయో సాయంత్రం అయితే ప్రధానమైనటువంటి ద్వారం ఒకటి మాత్రమే తెరిచి ఉంచి మిగిలినటువంటి ద్వారాలు అన్నింటినీ కూడా మూసి ఉంచేవాళ్ళు ఎందుకని అంటే లక్ష్మీ అమ్మవారిని ఆ యొక్క ఏనుగు ఎలాగైతే ఒక ప్రాంతంలో నడిచి వెళుతుందో వెనక్కి తిరగకుండా ఎలా ముందుకు వెళ్ళి ఆగిపోతుందో లక్ష్మీ అమ్మవారు కూడా అలాంటిగే చెప్తు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ అమ్మవారు ఒక్కసారి ముందుకు వెళితే వెనక్కి తిరగరండి ఏ ఇంట ఒక్కసారి ప్రధాన ద్వారం తెరిచి ఉంచి లోపలికి ప్రవేశానికి అర్హత ఏర్పడి ఇక చుట్టుపక్కల వెళ్ళడానికి దారి లేని విధంగా అన్ని దారులు మూసి ఉంచబడుతుందో సాయంత్రం ఏడు తర్వాత సాక్షాత్ లక్ష్మీ అమ్మవారు ఆ ఇంట్లో స్థిరపడుతుందంటారు అందుకనే ఏడు గంటలనే సరికి ప్రతి ఇంటిలో కూడా అప్పట్లో తలుపులు మూసేసేవాళ్ళు ఈ శ్రావణ మాసం ఇంకా అత్యంత ప్రీతికరమైన మాసంగా తగు జాగ్రత్తగా మనమంతా కూడా ఎందుకంటే శ్రావణ మాసం అలాగే భాద్రపద మాసం వీటిని వర్ష ఋతువులతో కూడినటువంటి మాసంగా చెప్పడం జరుగుతుంది ఈ వర్ష ఋతువుల్లో ప్రత్యేకంగా బయట ఎవ్వరూ కూడా ఇతరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ పనులు చేసుకునేటటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ భాగం ఇంటి దగ్గరనే సమయాన్ని కేటాయించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా విశేషంగా ఆ రోజు ఇంటి దగ్గర ఇంటి పట్టునే ఎక్కువ సమయంలో ఉంటూ దాంతోపాటుగా వర్షాల కారణం చేత ప్రత్యేకించి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా శుభకరమైనటువంటి మాసాలుగా భాద్రపద మాసము అలాగే ప్రత్యేకించి ఈ యొక్క శ్రావణ మాసం చెప్పబడుతుంది కాబట్టి ఈ మాసాలలో ప్రత్యేకంగా రైతులంతా కూడా అమ్మవారిని ఆరాధింపబడుతూ ఎంతో విశేషంగా చెప్పబడినటువంటి ఈ మాసంలో కొన్ని నియమాలు కూడా చెప్పారు ఆహారం తగ్గించి తినండి అందుకే ఉపవాస దీక్షల్ని పెట్టడం జరిగింది ఏ విధమైనటువంటి ఉపవాస దీక్షలు ఇచ్చారు మనకి అంటే శ్రావణ మాసం ప్రారంభం దగ్గర నుంచి చివరి వరకు కనుక మనం గమనిస్తే వరుసగా సోమవారం మహాశివుడికి ప్రీతికరమైనది మంగళవారం మంగళగౌరీదేవి అమ్మవారు వెంటనే మనం గమనిస్తే ఆరో తారీఖు నాడు గమనిస్తే మనకి ఈ యొక్క వ్రతము మంగళగౌరీ వ్రతం అయిపోయిన వెంటనే ఎనిమిదో తారీఖు చూస్తే నాగుల చవితి ఆ మరుసటి రోజే నాగపంచమి ఆ తదనంతరం మళ్ళీ తొందర మళ్ళీ వెంటనే ఏకాదశి తొందరలో వస్తుంది ఇది పుత్ర ఏకాదశి అంటారు ఈ పుత్రదా ఏకాదశి అనేటటువంటి సందర్భంలో ప్రత్యేకించి ఈ ఏకాదశి నాడు ఎలా ఉంటుంది అంటే సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సంతానం కోసంగా చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్రతంగా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట ఈ మాసంలో ఈ విశేషమైనటువంటి ఈ మాసంలో సంతానం కోసం చేసేటటువంటి వ్రతం దీని తదనంతరం మనకి వరలక్ష్మి అమ్మవారి వ్రతం వస్తుంది ఈ వరలక్ష్మి అమ్మవారి వ్రతం ఈసారి పదహారవ తారీఖు వచ్చింది సరిగ్గా దానికి ముందు పదిహేనో తారీఖు మనం గమనిస్తే ఈ యొక్క విశేషంగా పుత్రద ఏకాదశి పూర్తవుతుంది ద్వాదశి నాడేమో వరలక్ష్మి అమ్మవారి వ్రతం అయింది వరలక్ష్మి అమ్మవారి వ్రతం అనటం కానీ మనమంతా ఏం చేస్తామంటే ఉదయాన్నే చక్కగా తలస్నానాలు చేసేసి రంగురంగుల బట్టలన్నీ కట్టి పట్టు వస్త్రాలు కట్టి ఇంటి నిండా అలంకారాలు చేసేసి హడావిడి చేసేస్తూ ఉంటాం కదా లోకం మొత్తం మీద కూడా శాస్త్రం ఏం చెప్తూ ఉందో మీ దృష్టికి తెస్తున్నాను ఒక్క మహాగణపతి చెవితి నాడు మినహాయించి మిగిలినటువంటి అన్ని సందర్భాల్లో జరిగేటటువంటి కేదారేశ్వరి వ్రతం మొదలుకొని ఆ అట్లత తద్ది వరకులు మొదలుకొని ప్రతి ఒక్క వ్రతం వరలక్ష్మి వ్రతం కావచ్చు సత్యనారాయణ వారి వ్రతం కావచ్చు ఏదైనా సరే సాయంత్రం పూటే నిర్వహించుకోవాలి వ్రతం ఎప్పుడు చేయాలన్నా కూడా సాయంత్రమే చేయాలి కాబట్టి అలా సాయంత్రం నిర్వహించుకోవాలంటే ఏం చేసేవాళ్ళు అంటే ఉదయం నుంచి నిరాహారులై ఆహారం ఏమీ తినకుండా ఉపవాస దీక్షతో ఉండి సాయంత్రం ఆ యొక్క వ్రతాన్ని ఆచరించుకునేవాళ్ళు కాలక్రమేణా ఇంత ఉపవాస దీక్షను నిర్వహించుకోలేనటువంటి పరిస్థితి కారణం చేత ఉదయం పూట చేసుకునేటటువంటి సౌలభ్యాన్ని ఏర్పరచేసుకున్నారు కానీ ఎందుకంటే ఇక అయ్యవాళ్ళు వాళ్ళు యజమానులు ఎలా చెప్తే అలా చేయాల్సిందే కానీ మనం ఏం చేయలేని పరిస్థితి కదా అన్న ఉద్దేశంతో వారు గమ్ముగైపోయారు కానీ ఇప్పుడు కూడా ఎవరైనా ఈ వ్రతాన్ని నిర్వహించుకోవాలనుకున్న వాళ్ళు సాయంత్రం నేర్చుకునే నిర్వహించుకుంటే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఒకవేళ ఏదన్నా షుగర్ వ్యాధి వాళ్ళు ఉన్నారు బీపీ ఉన్నది మాకేదో కొన్ని ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి ట్యాబ్లెట్లు వేసుకోవాలి మేము తినకుండా ఉండలేము వెసులుబాటు ఇచ్చారండి పురాణాలు ఎప్పుడూ కూడా వెసులుబాట్లు అనేకమైనటువంటివన్నీ కూడా ఇస్తూనే మనకు వ్రతాలను నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చింది అలా ఇచ్చినటువంటి ఇంకొక అవకాశం అంటే పండు తినండి పాలు తాగొచ్చు లేదు అన్నంతో కానటువంటి ఏ ఆహారాన్నైనా మీరు స్వీకరించవచ్చు సాయంత్రం వరకు అలా కూడా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే దోషం లేదు అని అని చెప్పి ఆ విధంగా కూడా ఒక వెసులుబాటును మనకి చక్కగా కల్పించారు కాబట్టి వీలున్నంత వరకు వ్రతాన్ని సాయంత్రం నిర్వహించుకుంటే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఆ వెంటనే మనం గమనిద్దామా మహా విశేషమైనటువంటి యొక్క శుద్ధ చతుర్దశి వచ్చింది శుద్ధ చతుర్దశి నాడు గమనిస్తే మనకి వరాహ జయంతి వచ్చింది ఆ మరుసటి రోజు గమనిస్తే పంతొమ్మిదో తారీఖు అత్యంత విశేషమైనటువంటి రాఖీ పౌర్ణమి రాఖీ పండగ ఈ రాఖీ పండగ నాడు మనం చాలా విశేషాలు ఉన్నాయండి రాఖీ పండగ నాడు రాఖీ పండగ నాడు హైగ్రీవుడి యొక్క జయంతి ఉన్నది అదే రాఖీ పండగ నాడు చక్కగా పరమేశ్వరుడు అమ్మవారు మహాగణపతి వీళ్ళంతా కూర్చుని ఒకరోజు చక్కగా మాట్లాడుకుంటుంటే ఆ ఆనందంలో ఎక్కువగా నవ్వేసినటువంటి మహాగణపతి కంటి నుంచి వచ్చినటువంటి ఆ ఆనంద బాష్పాల నుంచి వచ్చినటువంటి తల్లి సంతోష అమ్మ మాత అమ్మవారి యొక్క జన్మదినం రోజు ఎంతో సంతోషంగా ఉండే సమయం అది ఆ సమయంలో అదేవిధంగా అన్న చెల్లెళ్ళందరూ కూడా రాఖీలు కట్టుకునేటటువంటి ఒక సంప్రదాయాన్ని కూడా పెద్దవాళ్ళు చెప్పారు నేను నిరుడు కూడా మన యాక్ట్ ఛానల్ ద్వారా కొన్నింటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి కొన్ని సంప్రదాయాలని మనం తీసుకొచ్చి దక్షిణ భారతదేశంలో కూడా ఈ రాఖీ అనబడేటటువంటి పండగకి కొన్ని నియమాలను తీసుకొచ్చి పెట్టారు వాస్తవంగా చెప్పాలి అంటే మనకి హిందూ సంప్రదాయంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంప్రదాయం అయితే అన్నకి చెల్లెలు చెల్లెలకి మాత్రమే ఈ యొక్క రాఖీ కట్టుకునేటటువంటి వ్యవస్థలు ఎక్కడా మన బహా మన ప్రాంతంలో లేవండి బాగా తీవ్రమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఇంద్రుడు యుద్ధాన్ని పూర్తిగా యుద్ధంలో ఓడిపోయాడు ఇంటికి వచ్చాడు భర్త యొక్క దిగులును గమనించినటువంటి భార్య అయినటువంటి సచీదేవి మహావిష్ణువుని మహాలక్ష్మి అమ్మవారిని సరిగ్గా ఈ శ్రావణ మాసంలోని పౌర్ణమి తేదీ నాడే వారిద్దరినీ కూడా ఆరాధన చేసి విశేషమైనటువంటి వారి ఆరాధన సమయంలో అక్కడ ఉంచబడినటువంటి రక్షణ తీసి ఆ భర్తకు ఆ రక్షని కట్టి ఆయన్ని యుద్ధానికి పంపించింది ఆ రక్ష కారణం చేత మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందినటువంటి ఇంద్రుడు యుద్ధంలో గెలిచాడు గెలిచినటువంటి కారణం చేత నాటి నుండి సంప్రదాయంగా ఈ భర్తకి ఈ రక్షాధారాన్ని కట్టేటటువంటి సంప్రదాయం కొంత వెలుగులోకి వచ్చింది మరొక్క విషయం ఈ యొక్క చక్రవర్తి మహావిష్ణువుని అనేక విధాలుగా ప్రార్థన చేసుకుని ఆ అనేక విధాలైనటువంటి ప్రార్థనలో భాగంగా ఒకసారి మహావిష్ణువు నేరుగా ఏం చేస్తాడంటే తన యొక్క పాతాళ లోకానికి తీసుకెళ్లి అక్కడ ఉంచేసుకుంటాడు ఆయన ఇక మహాలక్ష్మి అమ్మవారు తప్పని పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి తన భర్తని రక్షించమని చెప్పి వేడుకుంటూ ఆ రక్షాధారాన్ని చక్రవర్తికి కట్టి తన భర్తని వెనక్కి తెచ్చుకుంది అలా తెచ్చుకున్నటువంటి సమయంలో ఆయన ఆవిడ చెప్పినటువంటి ఒక మంత్రం ఏన బద్దో బలీరాజ దానవేంద్రో మహాబల తేన తత్వామపి పద్నామి రక్ష మాచల మాచల అని చెప్పి అంత విశేషమైన శక్తివంతమైన నువ్వు నా మాటకి నేను కట్టిన రక్షకు బద్దుడవై ఆయన విడిచిపెట్టవయ్యా అంటే భక్తితో లొంగ తీసుకున్నాడు ఆయన అందుకని ఆయన విడిచిపెట్టవయ్యా అని అడిగింది మరొక్క విషయం గమనిస్తే శిశుపాలుడి యొక్క వధ కారణం చేత ఆ సమయంలో ఆ చక్రం వచ్చి విష్ణు చక్రం మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు సన్నగా ఒకసారిగా వేలు తెగిందట ఆయనకి అక్కడే ఉన్నటువంటి ద్రౌపది అమ్మవారు ఆ వేలుకు తన చీర కొంగును కొంచెం చీంచి కట్టడం కారణం చేత సరిగ్గా ద్రౌపది వస్త్రాపహరణం రోజు ఆవిడకి వస్త్రాలన్నింటినీ కూడా ఇచ్చి రక్షించాడు ఇలా అనేకం అలాగే కృష్ణుడికి సుభద్రాదేవి ఇదే విధంగా రక్ష కట్టింది కాబట్టి ఇలా రక్ష కట్టడము అనేటటువంటిది సంప్రదాయాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాలని బట్టి ఆ విశేషాలని ఈ విధంగా కట్టేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా తనకు రక్షకుడుగా ఉన్నటువంటి వాడికి రక్ష కట్టడం అనేటటువంటి ఒక సంప్రదాయాన్ని తీసుకొచ్చారు తనకి రక్షగా ఉన్నాడు అని అనుకున్నప్పుడు మొట్టమొదట చేయవలసినటువంటి ఏ పుణ్యస్త్రీ అయినా మొట్టమొదట రక్ష ఎవరుంటారు భర్త రక్ష ఉంటాడు కాబట్టి లేచిలావడం కానీ ముందర అమ్మవారి ముందు ఒకసారి నమస్కారం చేసుకుని విష్ణువుకి నమస్కారం చేసుకుని ఆ రక్షను ఆయన దగ్గర ఉంచి ఆ దారాన్ని భర్తకు కట్టించాడు మొదట ఆ సంప్రదాయాలు పోతే ఎట్లా అన్నకి చెల్లెలకి మధ్య ఉన్నటువంటి బంధానికి సంబంధించినటువంటి మరొక విశేషమైనటువంటి ఒక వ్రతం ఉన్నది ఇది మనం సరిగ్గా కార్తీక మాసంలో చేస్తాం ఆ కార్తీక మాసంలో మనం నిర్వహించుకునేటప్పుడు ఏం చేస్తామంటే చెల్లెలు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి భోజనం చేస్తారు ఆ భోజనం చేసిన తర్వాత విశేషంగా ఆ రోజు చెల్లెలు పెట్టినటువంటి ఆహారాన్ని తిని ఆవిడకు కొన్ని వస్త్రాలు అవన్నింటినీ కూడా ఇచ్చి చక్కగా ఇంటికి వస్తారు ఇటువంటివి మనకు కార్తీక మాసంలో ఉన్నాయి అంతేకాని ఈ మాదిరి మనకి రక్ష కేవలం వీళ్ళకే కట్టాలి ఎందుకంటే ఇది ఒక సంప్రదాయం అయిపోయింది ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా పార్కులు ఎవరైనా ఒకళ్ళనొక్కరు కనిపిస్తున్నారు కనిపించిన వెంటనే నేరుగా చేతికి వాళ్ళ దగ్గర మన వాళ్ళు ఎవరు వెళ్ళి రక్షలు కట్టేయటము ఇవి కరెక్ట్ కాదండి అది కేవలం అన్న చెల్లెళ్ళ మధ్య ఉండేటప్పుడు ఉన్నటువంటి ఈ సంప్రదాయం హస్త భోజనం చెప్పబడుతున్నటువంటి కార్తీక మాసంలో మినహాయించి మిగిలిన సందర్భాలలో రక్ష ఎవరికి ఎవరైనా కట్టుకోవచ్చు దానికి ఒక నియమం అంటూ ఏది లేదు తనని రక్షిస్తాడనే నమ్మకం ఉన్నంతవరకు ఆ విధంగా కట్టుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తారు ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో మరొక విషయం ఆడవాళ్ళు పారాణి కోసంగా పసుపు ఎక్కువ వాడతారండి కేవలం ఆడవాళ్లే వాడరు మగవారు కూడా వాడేవారట ఎందుకనంటే ఇది ఒక యాంటీబయాటిక్ పసుపు యాంటీబయాటిక్ ఏ శ్రావణ మాసంలో వర్ష ఋతువు ఉన్నదో ఆ వర్ష ఋతువు కారణం చేత ప్రయాణాలు బయటకు వెళ్తున్నప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కాళ్ళకి కాస్తంత పాచిపట్టి ఆ కాళ్ళ మధ్యలో కొంత పుండ్లు ఇటువంటివి వచ్చే ప్రమాదం ఉన్న కారణం చేత అటువంటి ఏ ఇబ్బందులు లేకుండా వర్షాకాలం కారణం చేత నీటి ప్రభావం కాళ్ళ మీద పడి దాని మీద ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఒక యాంటీబయోటిక్ లాగా చక్కగా ఈ పసుపునంతా కూడా రాసేటటువంటి ఒక సంప్రదాయం ఉండేదండి మనకి కాబట్టి పసుపు ఏది మనకి ఎక్కడైనా సరే ఏ సందర్భమైనా సరే చక్కగా ఆ విశేషమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి ప్రక్రియను మన పెద్దవాళ్ళు ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక దాని తర్వాత మళ్ళీ మనం గమనిస్తే సంకష్టహార చతుర్థి ఎంతో గొప్పగా ఉంది అత్యంత విశేషంగా ఈ మాసంలో కృష్ణాష్టమి వేడుకలు చాలా విశేషం ఈ సంవత్సరం ఇరవై ఆరో తారీఖు ఆ కృష్ణాష్టమి వేడుకలు కూడా ఎంతో అద్భుతంగా వచ్చాయండి అలాగే కృష్ణాష్టమి వేడుకలు పూర్తయిపోయిన వెంటనే మనకి చక్కగా గమనిస్తే మనకి ఈ యొక్క మతత్రయ ఏకాదశి అనేటటువంటిది చక్కగా ఈ సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చింది దాని తర్వాత మాస శివరాత్రి కూడా చాలా ప్రధానంగా మనం గమనిస్తే ఒకటో తారీఖు మాస శివరాత్రి అవుతోంది రెండో తారీఖు అమావాస్య నాటికి శ్రావణ మాసం ముగుస్తుంది మూడుకు మళ్ళీ భాద్రమాసంలో భాద్రపద మాసంలో ప్రవేశిస్తున్నాం మనం అయితే మాస శివరాత్రికి ఉన్నటువంటి ఒక నియమాన్ని మీ దృష్టికోతేస్తున్నా చాలామంది చాలా సందర్భాలలో ఇవి చాలా అనుమానంతో కూడినటువంటి విషయం కాబట్టి ఇవాళ యాక్ట్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మనకి మొత్తంగా ఉన్నటువంటి పదిహేను తిథులు పదిహేను కళల్లో పాడ్యమి దగ్గర నుంచి పౌర్ణమి వరకు తర్వాత మళ్ళీ పాడ్యమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి తిథుల్లో ప్రతి తిథి కూడా సూర్యోదయానికి ఏదైతే తిది ఉన్నదో దాన్నే ప్రామాణికం తీసుకుంటాం ఒక్క పౌర్ణమి అమావాస్యను మాత్రం రాత్రి తిథిని ప్రామాణికంగా తీసుకుంటాం అలాగే మాస శివరాత్రి అంటే మహాశివరాత్రి మనకి ఎప్పుడొస్తుంది మాఘమాసంలో బహుళ చతుర్దశి అంటే అమావాస్య ముందు రోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో లింగోద్భవ కాలం అలానే మాస శివరాత్రి అనేటటువంటిది కూడా సరిగ్గా ప్రతి మాసం కూడా ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు మనకు గనక ఉంటేనే ఆ రోజుని మనం మాస శివరాత్రి కింద తీసుకుందాం ఉదయం తే చతుయోదశి తిది ఉంది నాకు సాయంత్రం చతుర్దశి తిథి ఉంది కాబట్టి నేను త్రయోదశి మరుసటి రోజు చేసుకుంటానంటే కుదరదు ఏ రోజు రాత్రి పన్నెండు గంటలకు మనకి మహా చతుర్దశి బహుళ చతుర్దశి అంటే అమావాస్య ముందు చతుర్దశి ఉందో అదే మాస శివరాత్రి అవుతుంది కాబట్టి ఈసారి మాసాలన్నీ గమనిస్తే ప్రతి సంవత్సరం లాగానే ఈసారి ఈ భద్రాకాలాల గురించి వీటి గురించి గొడవ పడేటటువంటి అంశాలు కూడా ఈ సంవత్సరం లేదు ఎందుకంటే పౌర్ణమి పూర్తిగా ఉంది ఈసారి కాబట్టి ఎవరు దాని గురించి ఉదయం లేచిన దగ్గర నుంచి ఇవంతా కూడా హడావుడి ఉండేది ఈ సంవత్సరం ఆ హడావుడి ఉండదు అన్ని ప్రశాంతంగా ఉంటాయి ఈ శ్రావణ మాసం ఈ సంవత్సరం నిజంగా శుభకరమైనటువంటి మాసం అత్యంత విశేషమైనటువంటి మాసం మీరు గమనిస్తే అన్ని వరుసగా వచ్చేస్తాయి ఇక గురువు వచ్చాడు ఆషాఢ మాసం అమ్మవారు లక్ష్మీ అమ్మవారు విష్ణువు అయిపోయిన వెంటనే మనకు విష్ణు మహాగణపతి అయిపోయిన వెంటనే దుర్గమ్మ కాచుకుని ఉన్నారు అక్కడ శరణవరాత్రి ఉత్సవాలు అయిపోయిన వెంటనే కార్తీక మాసం అయిపోయిన వెంటనే మార్గశీర్ష మాసం వరుసగా ఈ కుటుంబ పరివారమంతా కూడా చక్కగా కార్తీక మాసంలో మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి తిథి స్కంద ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండేటటువంటి సభ ఈ దక్షిణాయనం ప్రారంభమైంది మనకి కాబట్టి ఈ దక్షిణాయనంలో అనేకమైనటువంటి శుభ ఫలితాలు మీ పైన చక్కగా ఏర్పడి ఈ సంవత్సరం మీరు అనుకున్న అనుకున్నట్టుగా అన్ని శుభాలు జరిగి ఆధ్యాత్మికమైనటువంటి మీ యొక్క జీవితం దినదిన ప్రవర్ధమానమై ఏ లోటు లేకుండా ఎప్పుడు సదా సర్వదా ఎప్పుడు చల్లగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉండాలని కోరుకుంటూ యాక్టివ్ టీవీని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి శుభకరమైనటువంటి మంచి రోజులు రావాలని కోరుకుంటూ హరి ఓం శుభం భవతు